హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం క్యాబేజీ ఇంకా టమాటా కర్రీని డ్రైగా అంటే పొడిపొడిలాడుతూ ఎలా తయారు చేయాలో చూద్దాము. క్యాబేజీని ముందుగా చక్కగా కడిగి ఈ విధంగా సన్నగా తరిగి పక్కన పెట్టి ఉంచాలండి. ఇలా ఒక స్ట్రైనర్లో వేసినట్లయితే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే పోతుంది. అదేవిధంగా ఒక రెండు ఉల్లిపాయలు, రెండు టమాటాలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్, కరివేపాకు, జీలకర్ర ఇంకా ఆవాలు ఒక స్పూన్ తీసుకోవాలి. ఉల్లిపాయలు టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే తరిగి పక్కన పెట్టి ఉంచండి. తర్వాత రుచికి సరిపడినంత కారం, ఇంకా సాల్ట్, ఆయిల్. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక ప్యాన్ పెట్టాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే వాడుతున్నానండి. ఇందులో చేయడం వల్ల ఆయిల్ మనకి తక్కువ పడుతుంది. తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు వేసి దొరగా వేగించాలి. తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి. ఒక స్పూన్ ఆవాలు, ఇంకా జీలకర్ర కూడా వేసి ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ అయితే వేశాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి ఈ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసి వేపాలి. పైనుండి కిందికి బాగా కుదుపుకుంటూ కలుపుకోవాలి. మనం ఈ కర్రీలో వాటర్ అయితే వేయమండి, అందుకని మనం పైకి కిందికి కలుపుకుంటూ బాగా మగ్గనివ్వాలండి. దీంట్లో చిటికెడు పసుపు వేసినట్లయితే క్యాబేజీ అనేది తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 మినిట్స్ స్టవ్ను అయితే సిమ్లో పెట్టి ఉంచాలండి. ఇలా చేయడం వల్ల క్యాబేజీ అనేది తొందరగా మగ్గుతుంది. క్యాబేజీ అనేది మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టిన టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేపుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత కారం కూడా వేయాలండి. మనం ఇలా మూత పెట్టి అప్పుడప్పుడు తీసి ఇలా కలుపుతూ ఉంటే క్యాబేజీ అనేది తొందరగా మగ్గి ఉడుకుతుందండి. మనం వాటర్ వేయకుండానే చక్కగా క్యాబేజీ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ వేశాను నేను, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇలా చేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ ఇంకా టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.